జగన్నాథ దేవాలయం కృష్ణ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆలయం శ్రీకృష్ణ భగవానుడు సోదరి సుభద్ర సోదరుడు బలభద్రునితో కలిసి కొలువు తీరిన ఆలయం మానవ మేధస్సు కందని ఎన్నో రహస్యాలకు నిలయం ఈ పూరి జగన్నాథ దేవాలయం అందులో అతిపెద్ద రహస్యం రత్నభండార్ అపార నిధి నిక్షేపాలకు సంపదలకు నిలయం రత్నభండార్ నిధి నిక్షేపాలున్నా తెరవడానికి వీలు కాని రహస్య గదులలో అపార సంపద గురించిన ప్రస్తావన వస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ఆ అనంత పద్మనాభస్వామి ఆలయం మాదిరిగానే పూరి ఆలయంలో కూడా రత్నభండార్లో అపార సంపద ఉందని నమ్ముతారు జగన్నాథ ఆలయంలోని రత్నభండార్లో స్వామికి సంబంధించిన విలువైన ఆభరణాలు వజ్ర వైఢూర్యాలు ఎన్నో ఉన్నాయని చెప్తారు ప్రసిద్ధ పూరి శ్రీక్షేత్రం జగన్నాథుడు అలంకార ప్రియుడు భోజన ప్రియుడని భక్తులంటారు జగన్నాథ ఆలయంలోని రత్నభండార్లో స్వామికి సంబంధించిన విలువైన ఆభరణాలు వజ్ర వైఢూర్యాలు ఎన్నో ఉన్నాయని చెప్తారు ఆయన సన్నిధిలో సోదరీ సోదర సహిత జగన్నాథునికి నిత్యం ఉత్సవాలే ఏడాదిలో పదమూడు ప్రధాన ఉత్సవాలు నాలుగు సార్లు ఊరేగింపులు అన్నిటికంటే పెద్దదైన ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర ఆ వేడుకల్లో ఆయా సందర్భాలలో నవరత్నాలు పొదిగిన స్వర్ణాభరణాలు ఇతర ఆభరణాలు స్వామివారికి రత్నభాండారం నుంచి తెచ్చి అలంకరిస్తారు అది కూడా భండారం మొదటి గదిలో నుంచి అంటే బాహర్ భండార్ అని పిలువబడే వెలుపలి గదిలో నుంచి అయితే లోపల ఇంకో గది ఉంది అదే భీతర్ భండార్ అని పిలిచే లోపలి గది దశాబ్దాల నుంచి దానిలోకి ఇప్పటి వరకు ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు దీంతో ఈ రత్న భండార్లోని భీతర్ భండార్ ఎన్నో ఏళ్లుగా అంతు చిక్కని రహస్యంగా మారింది ఇంద్రద్యుమ్న మహారాజుకు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం పూరి ఆలయాన్ని నిర్మించినట్టు పురాణ కథనం ముల్లోకాల్లోనూ ఇలాంటి క్షేత్రం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం నిండా సైన్స్కు కూడా అంతు చిక్కని రహస్యాలున్నాయని చెబుతారు ధర్మ సంస్థాపన కోసం ఆది శంకరాచార్యుల వారు దేశంలోని నలుదిక్కులలో నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు అందులో ఒక పీఠం ఈ పూరి క్షేత్రంలోనే ఉంది ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది మరికొన్ని రోజులలో రథయాత్ర జరగబోతోంది ఇలాంటి సమయంలో ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయం అందులోని రత్న భాండార్ హాట్ టాపిక్గా మారాయి ఆలయ నిర్వహణ కోసం తీసుకొచ్చిన శ్రీ జగన్నాథ టెంపుల్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి రత్నభండార్ను తెరిచి లోపలి సంపదను లెక్కించాల్సి ఉంటుంది కానీ మూడేళ్లు కాదు కదా కొన్ని దశాబ్దాలుగా ఈ రత్న భండార్లోని భీతర్ భండార్లోని సంపదను లెక్క పెట్టే మాట అటుంచి కనీసం తెరవను కూడా వీలు కాలేదట పూరి జగన్నాథ దేవాలయాన్ని పునర్నిర్మించి ఎంతో వైభవాన్ని తీసుకొచ్చిన అనంగ భీమునితో సహా తూర్పు గంగవంశ రాజులు వారితో పాటు ఎంతో మంది చక్రవర్తులు రాజులు అనేకమైన స్వర్ణ ఆభరణాలు మణిమాణిక్యాలు ఎంతో సంపదను సమర్పించారు ఆలయానికి జగన్నాథుడి అలంకరణ నిమిత్తం ఆభరణాల కోసం తూర్పు గంగ రాజవంశానికి చెందిన అనంగ భీముడే రెండు లక్షల యాభై వేల మధాల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్టు ఉత్కళ్ యూనివర్సిటీ ప్రచురించిన మధాల పంజీలో పేర్కొనబడిందని వివరాలున్నాయి అప్పట్లో ఉత్కళ ప్రాంతంలో బంగారాన్ని మధాలుగా కొలిచేవారట అంటే మనం ఇప్పుడు తులాలు గ్రాములు అంటున్నాం కదా అలా అన్నమాట గంగవంశ రాజులతో పాటు ఒడిషాకు చెందిన ఎంతో మంది సూర్యవంశ రాజులు కూడా భారీ ఎత్తున బంగారం విరాళంగా ఇచ్చినట్టు చరిత్ర చెబుతోంది ఈ కానుకలే కాదు ఎంతో మంది భక్తులు జమీందారులు సమర్పించిన బంగారు ఆభరణాలు కానుకలు కూడా ఈ భండార్లోనే ఉన్నాయని చరిత్ర ప్రధాన జగన్నాథ మందిరానికి ఉత్తర దిశగా బేస్మెంట్లో ఉండే ఈ భండార్లో భక్తులు ఇచ్చే ఆభరణాలు విరాళాలు భద్రంగా ఉంచుతారు ఈ భండార్లో రెండు గదులున్నాయి వీటిలో మొదటిది భీతర్ భండార్ దీన్నే లోపలి గది అని కూడా పిలుస్తారు రెండోది బాహర్ భండార్ దీన్ని వెలుపలి గది అంటారు అయితే ఉత్సవాలలో దైవాలకు అలంకరించేందుకు కావలసిన ఆభరణాల కోసం బాహర్ భండార్ను తరచూ తెరుస్తూనే ఉంటారు వచ్చిన చిక్కల్లా భీతర్ భండార్తోనే ఈ భీతర్ భండార్ను తెరిచి దాదాపు నలభై ఐదేళ్లకు పైగానే అవుతోంది ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది ఈ గదిని తెరవాలని సంపదను లెక్కించాలని చాలా డిమాండ్లే వచ్చాయి అయితే ఎందుకనో మరి తెరవడం మాత్రం జరగలేదు మిస్టీరియస్ గా అభివర్ణించిన బ్రిటిష్ పాలకులు నిధికి కాపలా ఉన్న సర్పం ఆదిశేషుడేనా జగన్నాథుని సేవకులమని చెప్పుకున్న పూరి రాజులు అప్పట్లో యుద్ధాలు చేసి విజయాలు సాధించి తెచ్చిన సంపదంతా స్వామివారి భాండాగారంలో ఉంచారని చరిత్రకారులు చెబుతారు ఇందులో వెలకట్టలేని ఐదు వందల తొంభై ఎనిమిది రకాల ఆభరణాలు కిరీటాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ గదిలో లోకనాథ స్వామి అంటే శివుడు భారీ సర్పం ఆకారంలో కాపలాగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు శ్రీక్షేత్రంపై పద్దెనిమిది సార్లు దండయాత్రలు జరిగాయట కానీ రత్న భాండారం లోపలి గదుల్లోకి ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు అందుకే బ్రిటిష్ పాలకులు జగన్నాథుణ్ణి మిస్టీరియస్ గాడ్గా అభివర్ణించారు మరోవైపు ఆ గదిని తెరవడానికి ప్రయత్నించినప్పుడల్లా నిధి ఉన్న గదిలో నుంచి బుసబుసలు వినిపిస్తున్నాయని వేల సంఖ్యలో పాములు ఆ నిధిని కాపలా కాస్తున్నాయని ఆ గదిని తెరిస్తే జగత్తుకే అరిష్టమనే ప్రచారం కూడా ఉంది మరోవైపు వేయి పడగల ఆదిశేషుడే ఆ నిధికి కాపలా ఉన్నాడని కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఆ గది తెరవడానికి ప్రయత్నించిన లోపలి నుంచి పాముల బుసలు కొట్టిన శబ్దాలు విపరీతంగా వచ్చాయని దాంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి దీని తాళాలు పూరి పాలకుల వారసుడి దగ్గర ఉంటాయి కాకపోతే ఆయనకు కూడా ఇందులో ఏముందో తెలియదట వివిధ సందర్భాల్లో ఆ గదిని తెరవాలని చాలా ప్రయత్నాలు జరిగినా అవి సఫలమవలేదు రత్నభాండార్ రహస్యం వెలికి తీయాలని డిమాండ్ల నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో ఒడిషా హైకోర్టు ఆదేశాలపై రత్నభండార్ లోపలి గదిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదని దానికి కారణం రత్నభండార్ లోపలి గది తాళం కనబడకుండా పోయిందని వార్తలు వచ్చాయి ఈ తాళం కనబడకపోవడం పెద్ద దుమారమే రేపింది దానికి తోడు రత్నభాండార్ ఇతర ఆలయ నిర్మాణాలు కొంత దెబ్బతిన్నాయి నిర్మాణం బలహీనంగా మారింది కాబట్టి వాటికి మరమ్మతులు చేయవలసిన అవసరం కూడా ఉందని నిపుణులు సూచించారు అత్యంత పటిష్ట భద్రతతో ఉండవలసిన రత్నభాండార్ తాళాలు పోవడమేంటి దీని వెనుక రహస్యమేంటి ఈ విషయం మీద చాలా పెద్ద దుమారమే చెలరేగింది దాంతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రఘుబీర్ దాస్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీ మూడు వందల ఇరవై నాలుగు పేజీల నివేదికను కూడా రెండు వేల పద్దెనిమిది నవంబర్లోనే ప్రభుత్వానికి సమర్పించింది కానీ దానిలో వివరాలు మాత్రం వెల్లడి కాలేదు ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు పూరి జగన్నాథ దేవాలయానికి ఉన్న నాలుగు ద్వారాలలో మూసివేసిన మూడు ద్వారాలను కూడా ఒరిస్సా ప్రభుత్వం జూన్ పదమూడు ఉదయం ఒరిస్సా ముఖ్యమంత్రి ఇతర ప్రముఖుల సమక్షంలో తెరవడం జరిగింది గత ఐదేళ్ల నుంచి మూతపడి ఉన్న మూడు ద్వారాలను తెరిచి గతంలో మాదిరిగానే జగన్నాథుని ఆలయ నాలుగు ద్వారాల ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పించారు అలాగే రత్నభాండార్ తెరిచే ప్రక్రియకు కూడా చర్చలు జరిగాయి జూలై ఎనిమిదిన అంటే రథయాత్ర పూర్తయిన తర్వాత రత్నభాండార్ తెరిచి మరమ్మతులు నిర్వహించేందుకు పురావస్తు శాఖకు అనుమతించింది ప్రభుత్వం మరి రత్నభండార్ తెరిస్తే ఏం రహస్యాలు బయటపడతాయో వేచి చూడాల్సిందే